హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా బుడ్డను తగ్గించే ఒక బుల్లి చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో ఎవరైతే హైడ్రోసిల్ సమస్యతో బాధపడుతున్నారో సో వాళ్ళు ఈ చిట్కాను ఫాలో కండి సో మీ సమస్య అనేది అతి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి ఈ వీడియోను పూర్తి ఎండ్ వరకు చూడండి మీరు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇక నేను ఎర్ర ఉల్లిపాయలను తీసుకున్నాను ఓకేనా ఉల్లిగడ్డలో రెండు రకాలు ఉంటుంది ఒకటి తెల్లది ఒకటి ఎర్రది సో మీరు ఇక్కడ ఎర్ర ఉల్లిపాయలను తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా తెల్లది తీసుకోకండి ఎర్రది తీసుకోండి ఏదైతే చెప్తున్నానో దాన్ని మాత్రమే ఫాలో అవ్వకండి ఇక ముందుగా ఏం చేస్తారు అంటే ఎర్ర ఉల్లిపాయ ఉంది కదా దీని యొక్క పొట్టును తీసేసేయండి సో ఇది తినే మెడిసిన్ ఓకేనా అంటే లోపలికి తీసుకునే మెడిసిన్ ఇది అప్లై చేయడానికి కాదు సో దీన్ని మీరు రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది అది నేను మీకు చెప్తాను కూడా ఎలా తీసుకోవాలా ఏంటి అనేది కూడా సో ముందుగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఓకేనా పొట్టు తీసేసారు కదా తీసేసి కడగండి ఒకసారి కడిగేసి ఇంకా నేను మీకు మోతాదులు కూడా చెప్తాను సో అందుగురించి పూర్తిగా ఎండ్ వరకు చూడండి అని చెప్తున్నాను ఇలా తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని రోట్లో వేయండి ఓకేనా రోట్లో వేస్తే రోట్లో వేసి దంచండి లేదంటే మిక్సీలో వేస్తే మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి చూడండి ఇలా బాగా నూరండి రోలుని వేస్తే రోలును యూజ్ చేయండి లేదంటే మిక్సీని యూజ్ చేస్తే మిక్సీని యూజ్ చేయండి దీన్ని మీరు ఒక గిన్నెలోకి దీన్ని యొక్క రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా చూడండి ఇక్కడ నేను పిండుతాను రసం అనేది బయటకెళ్తుంది చూడండి ఇలా ఈ ఎర్ర ఉల్లిపాయ రసాన్ని మీరు ఒక మూడు తులాలుగా తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ స్పూన్ ఉంది కదా ఈ టీ స్పూను ఇది అంటే ఒక్క టీ స్పూన్ అయితే ఇది అర తులం కింద లెక్క వస్తుంది అంటే ఐదు గ్రాములు అన్నమాట సో రెండు టీ స్పూన్లు తీసుకుంటే అది ఒక తులం అవుతుంది అంటే పది గ్రాములు అవుతుంది సో ఇలా మీరు ఈ రసాన్ని ఒక ముప్పై గ్రాముల వరకు తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అంటే మూడు తులాల ఉల్లిపాయ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది తీసుకొని ఇందులో ఇప్పుడు మీరు తేనె ఉంది కదా ఇది హనీ సో ఈ తేనెను మీరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయండి ఇందులో చూడండి మూడు తులాల ఉల్లిపాయ రసము అర తులము తేనె ఈ రెండింటిని కలిపి దీన్ని రోజులో మీరు రెండు పూటలు త్రాగేసేయండి ఓకేనా ఇలా దీన్ని మీరు రోజు రెండు పూటలు తాగుతూ ఉన్నారంటే అది కొద్ది రోజుల్లోనే ఈ హైడ్రోసిల్ అనే సమస్య తగ్గిపోతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లెటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్